అమెరికాలో 23వ తానా మహాసభలు వటహాసంగా జరుగుతున్నాయి. అలైవ్ చిత్తా సమస్యలపై బలంగా స్పందిస్తూ తన వాణిని వినిపిస్తూ 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించి అలుపెరగని పాదయాత్రలతో అకుంఠిత సంకల్ప దీక్షా దక్షతలతో తెలంగాణలో జన చైతన్యాన్ని తీసుకువస్తున్న అనుమూల రేవంత్ రెడ్డి గారికి తానా 23వ మహాసభల సందర్భంగా ఇదే మా హృదయపూర్వక స్వాగతం. అనుమూల రేవంత్ రెడ్డి గారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ వేద పండితుల ఆశీర్వచనం. ఓం జాతవేద ఇది వా పావకోసి వైశ్వానరో ఇది వా వైద్యుతోసి సంప్రజాభ్యో యజమానాయ లోకం ఓర్జం పుష్టం దదద్యావోర్స్వ ఆయుర్ధాదేవ జరసంగృణానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచార గవ్యం పితేవ పుత్రమవిరక్షదాదిమం శతమానం భవతి శతాయ పురుష సదేంద్రియ ఆయుశ్చేవేంద్రియే ప్రతిష్ఠతి ఉన్నత స్థాన అధికార యోగ్యత ఫలసిద్ధిరస్తు శతమానం భవతి శతాయ పురుష సదేంద్రియ ఆయుశ్చేవేంద్రియే ప్రతిష్ఠతి. అనుమూల రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుక, ఒక మహాశక్తిగా తెలంగాణ అంతా కూడా పాదయాత్రతో ఆయా ప్రాంతాల యొక్క సమస్యల్ని తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యల పట్ల పటిష్టంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి, 2009-2014లో శాసనసభ్యుడిగా, ఆ తర్వాత 2019లో లోక్సభ సభ్యునిగా ప్రజా జీవితంలో మమైక్యమైనటువంటి రేవంత్ రెడ్డి గారు సంచలనాలకు కేంద్ర బిందువు, సంచలనాలకు శ్రీకారం చుట్టే నేత. ఆయన స్వరం, ఆయన గళం ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ ఇస్తోంది పెద్దలు. ఆయన గళదువు సజీవ వ్యక్తి తెలుసుకోవడం కాంగ్రెస్ పార్లమెంటులో ప్రజా సమస్యలపై బలంగా స్పందిస్తూ తన వాణిని వినిపిస్తూ 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించి అలుపెరగని పాదయాత్రలతో అకుంఠిత సంకల్ప దీక్షా దక్షతలతో తెలంగాణలో జన చైతన్యాన్ని తీసుకువస్తున్న అనుమూల రేవంత్ రెడ్డి గారికి తానా 23వ మహాసభల సందర్భంగా ఇదే మా హృదయపూర్వక స్వాగతం. అనుమూల రేవంత్ రెడ్డి గారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ వేద పండితుల ఆశీర్వచనం. ఓం జాతవేద ఇది వా పావకోసి వైశ్వానరో ఇది వా వైద్యుతోసి సంప్రజాభ్యో యజమానాయ లోకం ఓర్జం పుష్టం దదద్యావోర్స్వ ఆయుర్ధాదేవ జరసంగృణానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచార గవ్యం పితేవ పుత్రమవిరక్షదాది. మన ప్రాంతంలో, మన దేశంలో ఏది జరగాలన్నా, దేశం అభివృద్ధి పదం వైపు నడవాలంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అది రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. మనందరం అందులో భాగస్వాములమే. మరీ ముఖ్యంగా మీరు ప్రతి క్షణం ప్రతి నిత్యం మన ప్రాంత అభివృద్ధిని, మన యొక్క అభ్యున్నతిని కోరుకునేవాళ్ళు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఢిల్లీకి వెళ్ళినప్పుడు కొంత ఆనందం ఉండేది. అంతకంటే ముందు కూడా దేశ రాజకీయాలలో తెలుగు వాళ్ళ గొప్పతనం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నీలం సంజీవరెడ్డి, ఒక పివి నరసింహారావు గారు
ఒకరు రాష్ట్రపతిగా మరొకరు ప్రధానమంత్రిగా రాణించారు. ఇక మనందరి ఆరాధ్య దైవం ఆయనకు వందలాది వేలాది మంది రాజకీయాలలో ఏకలవ్యులు ఉన్నారు. ఆ నాయకుడే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాలనే సంకీర్ణ రాజకీయాలను దేశంలో దేశ ప్రజలందరికీ పరిచయం చేసి సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి దేశం వైపు నడిపించడానికి వారు పోషించిన పాత్ర ఢిల్లీలో ప్రతి ఒక్కరికి తెలుసు. నాడు శ్రీమతి ఇందిరాగాంధీ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళతో సమానంగా నడిపించిన ఉక్కు మహిళ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచంలోనే వారు గుర్తింపు తీసుకొచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా సంకీర్ణ రాజకీయాలను శాసించిన నాయకుడిగా నందమూరి తారక రామారావు గారు వేసిన పునాదులే ఈరోజు దేశ రాజకీయాలలో సంకీర్ణ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్తున్నది. ఆ తర్వాతి తరం కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు, పెద్దలు వెంకయ్య నాయుడు గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళే మన వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా ఏ అధికారికైనా మా వాళ్ళు ఉన్నారు అని మనం ధైర్యంగా చెప్పుకునే వాళ్ళం. కానీ ఈరోజు విషాదం, ఢిల్లీలో మన తెలుగు బిడ్డల ఉనికే లేకుండా పోయింది. మన అందరం ఆలోచన చేయాలి. దేశ రాజకీయాలనే శాసించిన తెలుగు బిడ్డలు ఈరోజు ఢిల్లీలో ప్రాధాన్యత లేకపోవడానికి గల కారణాలను మనం ఆలోచన చేయాలి, అంచనా వేసుకోవాలి, భవిష్యత్తుకు మళ్ళీ బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది.